स्टूडेंट्स वेलकम टू कॉम्पिटिटिव एग्जाम्स मेटल चैनल अंडी वीडियो में मनम तेलंगाना हिस्ट्री संस्कृति मरी ज्योग्राफी की संबंधी कोई बिट्स नेर्चुकुंदाम। हैदराबाद 1857 तिरुगुबाटु काल में तुर्रे जाब खान्नु एक्कड़ काल्चि चंपारु तूफ्रान। हैदराबाद 1857 तिरुगुबाटु काल में तुर्रे जाब खान्नु एक्कड़ काल्चि चंपारु तूफ्रान। तेलंगाना प्रांतान्नि ए संवत्सरंलो आंध्रप्रदेश्लो अंतर्भागं चेयडं जरिगिंदि। तेलंगाणा प्रांतान्नि आंध्रप्रदेश्लो 1956లో అంతర్భాగం చేయడం జరిగిందండి। భారత సమాఖ్యలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? భారత సమాఖ్యలో తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిందండి। 1901లో హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎవరు స్థాపించారు? కుమర్రాజు లక్ష్మణరావు। తెలంగాణ రాష్ట్రంలో సగటు అక్షరాస్యత శాతం ఎంత? తెలంగాణ రాష్ట్రంలో సగటు అక్షరాస్యత శాతం 66.46%। తెలంగాణలో అత్యధిక శాసనసభలు గల జిల్లా ఏది? తెలంగాణలో అత్యధిక శాసనసభలు గల జిల్లా హైదరాబాద్। దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానం ఏది? సో దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానం వచ్చేసి మల్కాజ్గిరి అండి, ఇది హైదరాబాద్ లో ఉంది। తెలంగాణలో గ్రామ పంచాయతీ లేని ఒకే ఒక జిల్లా ఏది? తెలంగాణలో గ్రామ పంచాయతీ లేని ఒకే ఒక జిల్లా హైదరాబాద్। తెలంగాణ తల్లి రూపశిల్పి అయిన బైరోజు వెంకటరమణ యొక్క జిల్లా ఏది? తెలంగాణ తల్లి రూపశిల్పి అయిన బైరోజు వెంకటరమణ యొక్క జిల్లా ఆదిలాబాద్। తెలంగాణలో మాంగనీస్ ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? తెలంగాణలో మాంగనీస్ ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఆదిలాబాద్। మైకా నిల్వలు కలిగి ఉన్న జిల్లా ఏది? మైకా నిల్వలు కలిగి ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అండి। నెహ్రూ జియాలజికల్ పార్క్ ను ఎప్పుడు ప్రారంభించారు? నెహ్రూ జియాలజికల్ పార్క్ ను 1963 లో ప్రారంభించారు అండి। అలీ సిక్కాను ప్రవేశపెట్టింది ఎవరు? అలీ సిక్కాను ప్రవేశపెట్టింది మొదటి సాలార్జంగ్। హైదరాబాద్ లోని మొజంజాహి మార్కెట్ ను ఎవరి పేరు పెట్టారు? హైదరాబాద్ లోని మొజంజాహి మార్కెట్ కు ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కుమారుడు పేరు పెట్టారండి। ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్య సర్వసైన్యాధ్యక్షుడు పేరేమిటి? ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్య సర్వసైన్యాధ్యక్షుడు పేరు ఎస్ఎల్ రూస్। సికింద్రాబాద్ ఎవరి పేరుతో ఏర్పడింది? సికింద్రాబాద్ ఎవరి పేరుతో ఏర్పడింది? సికిందర్। హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు బి శ్రీనివాస శర్మ। తెలంగాణ ప్రాంతంలో బుడుబుంగ అనేది ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో బుడుబుంగ అనేది ఒక పక్షి అండి। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ। తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా ఏది? తెలంగాణలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్ నగర్। తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రధాన నీటి వనరులు ఏంటివి? తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రధాన నీటి వనరులు బావులండి। మొత్తం జిల్లా జనాభాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? మొత్తం జిల్లాల జనాభాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అండి తెలంగాణ మొత్తంలో। హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం చేసిన సంవత్సరం? హైదరాబాద్ కౌలు వ్యవసాయం చట్టం చేసిన సంవత్సరం 1950। లక్కవరం చెరువును ఏ జిల్లాలో ఉంది? లక్కవరం చెరువు వరంగల్ జిల్లాలో ఉందండి। కనకదుర్గ జలపాతంగా పిలిచే కనకాయ జలపాతం ఎక్కడ ఉంది? కనకదుర్గ జలపాతంగా పిలిచే కనకాయ జలపాతం ఆదిలాబాద్లో ఉందండి। అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ని అధిరోహించిన మాలవత్ పూర్ణిమ ఎక్కడ శిక్షణ తీసుకుంది? అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ని అధిరోహించిన మాలవత్ పూర్ణిమ ఎక్కడ శిక్షణ తీసుకుంది? భువనగిరిలో అండి।
మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్క్ రంగారెడ్డిలో ఉందండి. తెలంగాణలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఏది? తెలంగాణ మొత్తం మీద అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఆదిలాబాద్ అండి. ట్రిపుల్ ఐటీ ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో ఉంది? సో ట్రిపుల్ ఐటీ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర్లో ఉందండి. ఇక్కడ ఫేమస్ సరస్వతీ దేవి టెంపుల్ కూడా ఉంది బాసర్. గోండు గిరిజన జాతికి చెందిన కొమరం భీమ్ ఏ జిల్లాకి చెందినవారు? గోండు గిరిజన జాతికి చెందిన కొమరం భీమ్ జోడేఘాట్ జిల్లాకి చెందినవారండి. రాష్ట్ర విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద జిల్లా ఏది? రాష్ట్ర విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద జిల్లా ఆదిలాబాద్ అండి. సో ఇంకొకటి, మన తెలంగాణ మొత్తంలో అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా కూడా ఆదిలాబాదే. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ప్రసిద్ధ గిరిజన జాతర ఏది? ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ప్రసిద్ధ గిరిజన జాతర నాగోబా జాతర. నిజామాబాద్కి మరో పేరు ఏమిటి? నిజామాబాద్కి మరో పేరు ఇందూరు. నిజామాబాద్లోని ఏ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది? నిజామాబాద్లోని పోచంపాడు ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఐటీఐఆర్ అంటే ఏమిటి? ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారంగా ఇచ్చే మొత్తం ఎంత? తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారంగా ఇచ్చే మొత్తం 6 లక్షలండి. మండి అనే చిత్రం ఏ థీమ్తో తీయబడింది? మండి అనే చిత్రం హైదరాబాద్లోని ఒక వేశ్యా కథతో తీయబడిందండి. తుమ్మడిహట్టి ఏ ప్రాంతంలో ఉంది? తుమ్మడిహట్టి అనేది తెలంగాణ ప్రాంతంలో ఉందండి. 2011 జనగణన ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా నిష్పత్తి అతి తక్కువగా ఉన్న జిల్లా. సో యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా నిష్పత్తి అతి తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ అండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ మరియు కల్చర్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.